మేము ఇచ్చే నవరత్నాలు, నవ అంటే నవ్వు అంటే తొమ్మిది కదా, మరి తొమ్మిదే వచ్చాయనుకుంటే ఎంగారు ఎక్స్ట్రా వచ్చినాయని మేము సంతోషపడతా ఉంటే నీ బాధ ఏంది మళ్ళా మధ్యలో? ఇంకోటి ఏంటంటే ఇంకోటి స్క్రిప్ట్ ఉంది ఏంది, ఈ టీ మా కూటమికి 164 వచ్చినాయి. అవును, అన్ని కలిపి ఒకసారి 1+6+4 ఎంత వచ్చింది చూడు స్క్రిప్ట్ ఎలా ఉంది. మాకు లెక్కలు వస్తే కదా, అంగుట్టి కాళ్ళు మాకు డబ్బు, మాకు లెక్కలు. మా ఆయన ఉన్నాడు 116, 18, 22 మంది అంటాడు, అది ఏందనేది మనకు తెలియదు. మరి అన్నగారి ఉండే శిష్యులు మాకెట్టొచ్చా లెక్కలంగా? నేను చెప్తాను చూడు సీమరాజు, 1+6=7, 7+4=11. అందుకే ఇది వచ్చింది అట్లా. అదో స్క్రిప్ట్, దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటే ఇదే. ఎట్ట వచ్చినా 11 వచ్చింది. నేను కూడా కాలిక్యులేటర్ తీసుకొని కొట్టినా కిందికి పైకి కిందికి పైకి, ఎట్ట కొట్టినా 175 రాలా. ఏం ఎందుకు రాకూడదు రజని, ఎందుకు రాకూడదు? అదంటారా 175 ఎందుకు రాకూడదు? మనం ఎందుకు గెలవకూడదు రజని, ఎందుకు గెలవకూడదు రజని? 30 ఓట్లు తగ్గినాయి రజని పులివెందుల్లో, మెజార్టీ అది రజని కథ. మరి ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా అధికార అహంకారంతో అధికార మదంతో మనమే సుప్రీములము, ప్రజలు మనకు 151 స్థానాలు గెలిపించి మనల్ని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టినారు అని చెప్పి నువ్వు ఏదైతే నువ్వు ఆడినటువంటి ఇది ఉండదో ఈ 5 సంవత్సరాలు, అది మాకు భారీగా డ్యామేజ్ జరిగింది. ఇంకొకటి, ప్రజల్లోకి పోవాలంటే పోలేడు, ఇచ్చిన హామీలు ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన మొగోడు దమ్మున్న మొగోడు జగన్ అన్నారు, అట్నే చేశారు ప్రజలు. ఓకే, ఇచ్చిన మాట తప్పినాడు, ఈడికి ఓటు వేయకూడదు. ఆ పాట రాయకుండా ఉన్నా గెలుచుందో 2 సీట్లు ఎక్స్ట్రా వచ్చు. యాడ సిద్ధం సభలు లేకపోయినా, యాడ మీటింగులు లేకపోయినా, ఎలక్షన్ క్యాంపెయిన్లో చూసినా అంతా ఇదే పాటే. అవును, ప్రజలకు బాగా ఎక్కిపోయింది, ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నోడు మగవాడు జగన్ అని, అది బాగా ఎక్కిపోయింది. ఈడన్నీ చేసినట్టు అన్ని అయ్యాయి కదా, మద్య నిషేధము, సిపిఎస్ రద్దు, అదే విధంగా చూసుకుంటే ఇంకా జాబ్ క్యాలెండరు, పోలవరం కడతా, రాజధాని అమరావతి, మేము బ్రహ్మాండమైనటువంటి ఇది తెచ్చాము, పరిశ్రమలు తెచ్చాము, పరిశ్రమలు ఉన్నాటి తనువు దెబ్బినాడు, ఏమి తేకపోలా. మద్య నిషేధం అంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బయట రాష్ట్రాల నుంచి మద్యాన్ని వీడికి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అమ్మేవాడు, అది పోయింది, అది ఎత్తిపోయింది కంపెనీ. మద్య నిషేధం ఏనే స్పిరిట్ తెచ్చి స్వయంగా వెంపల్లో బత్తాయి షర్టుల్లో మనం ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి రాష్ట్రానికి అంతా ఎక్స్పోర్ట్ చేసి రాష్ట్రానికి అంతా డీలర్లకు అందరికి వేసి షాపులకి షాపులు మంది అంటే బూమ్ బూమ్ అయ్యవా. మరి బూమ్ బూమ్, స్పెషల్ స్టేటస్, ప్రెసిడెంట్ మెడల్, దారు రోజు, అన్ని స్పెషల్ స్టేటస్ మేము ఆడ మెడల్ నుంచి తేలేకపోయినా 120 రూపాయలు ఇచ్చి ఇక్కడ వైన్ షాపులు ఇచ్చే నీకు స్పెషల్ స్టేటస్ ఇస్తాడు బాటలో. ఓకే, ఇంకేం కావాలి అంతకాడికి? నీకు స్పెషల్ స్టేటస్ నేను చూడాలనుకుంటే వైన్ షాపు పోయి 150, 200 అగినది, అది లెక్కించినామంటే నువ్వు స్పెషల్ స్టేటస్ నీ జేబులో ఉండిట్టే. స్పెషల్ స్టేటస్ బాటలే రెడీ చేసి ఇచ్చేసాము, ఇంకేమవుతుంది? మరి మిందకు మెజార్టీ అన్న ఒక తగ్గింది అన్నావు కదా. అవును, మరి లోకేష్కి ఎంత వచ్చింది తెలుసా? ఎంత? 92,090 బ్రహ్మణకు వచ్చింది, 90,000 పైన మంగళగిరి రికార్డ్. అంత రాలేదేమో, మంగళగిరి కాదు అది, గంటా శ్రీనివాసరావు వచ్చింది అది. పోనీ 90,000 వచ్చింది, పోనీ 90,000 వచ్చింది స్వామి, 90,000 ఆడొచ్చింది. నువ్వు భలే చెప్తావా? మరి పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు అన్నావు. నేను చెప్పలా, మీ పార్టీ నేను చెప్పలా, అది నేను చెప్పలా. నువ్వు వాస్తవాలు తెలుసుకొని ఇక్కడికి వచ్చి మాట్లాడాలా. డిప్యూటీ సీఎం చేస్తాను చెప్పేది నీయా, వాస్తవాలు తెలుసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి కూర్చో మాట్లాడు. నువ్వేదో ఊరికైనా ఇచ్చినాం కదా, నువ్వు మైకి పెట్టుకొని ఇష్ట ప్రకారం మాట్లాడితే ఎట్టది? నేను పవన్ కళ్యాణ్ గారు 45,000 ఓట్ల నుంచి 60,000 ఓట్ల మెజార్టీతో పిఠాపురంలో గెలవబోతా ఉన్నాడని యుద్ధం చేసింది నా కొడుకుని నేను. వంగాగీత గెలసదు, మీరు లేపొద్దు, ఇక్కడ తెలంగాణలో ఉంటారు కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు, లెక్కలు తీసుకొని ఆ బయట దేశాలకు యాంకరింగ్లు చేసే వాళ్ళందరినీ పిలిపించి గబ్బులు వేపినారాడ. నేను ఆ రోజే చెప్పినా, ఎవడు రావద్దు, పిఠాపురం గురించి ఆలోచన చేయొద్దు, గెలిచేస్తారు గురించి ఆలోచన చేయొద్దు, మంగళగిరి ఆలోచన చేయొద్దు. మీరు ఇట్లాంటివన్నీ మెయిన్ మెయిన్గా ఎవరైతే నాయకులు, ముఖ్య నాయకులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్లు చేసి మీరు ఆడికి పంపించొద్దు, మిగతా నియోజకవర్గాల మీద పడండి. మనకు లాస్ అయితే ఈ 3-4 నియోజకవర్గాలు, ఇప్పుడు కుప్పము, మంగళగిరి, పిఠాపురం మీద పెట్టిన శ్రద్ధ ఇంకా బయట పక్కన నియోజకవర్గాల మీద కన్నా పెట్టినుంటే ఇంకో దుర్చీట్లు 1-2 పెరిగేటి. యాండే స్క్రాప్ అంతా తెచ్చి పిఠాపురంలో దించుతీవి, ఆండే పవన్ కళ్యాణ్ గారు సినిమా హీరో, ఏ విధంగా ఆయన అభిమానులు ఉంటారు, జన సైనికులు ఏ విధంగా ఉంటారు, వీర మహిళలు ఏ విధంగా ఉన్నారు, ఏమి ఆశించకుండా పవన్ కళ్యాణ్ గారికి పనిచేసేటువంటి అభిమానులు ఉన్నారు. మరి ఈ లంగా పనులన్నీ ఎందుకు? ఈ లంగా నా కొడుకులందరినీ తెచ్చి ఆడ దించి ఈ స్క్రాప్ అంతా దించినాడు.
ఏమి దించిన ఉపయోగం ఉండదు. అంటే గేటు కూడా తాకలేడు అన్నాడు. అందుకుని తాకనివ్వం అన్నారు పవన్ కళ్యాణ్ ని. ఈ అసెంబ్లీ ఉంది కదా, గేటు తాకడానికి వీలేదు అని అన్నారు. అనింది రోజు అనింది, అది అడిగిపోయింది. ఇప్పుడు కంటి కనపడకుండా పోయింది, అది 4000 పైన ఎంత పోయింది. మరి ఏంటి రోజా పరిస్థితి ఏంటి తమ్ముడు? మాజీ పర్యాటక శాఖ మంత్రి కదా, పర్యటనలు చేసుకుంటా ఉంటది. పర్యటనలో జబర్దస్త్ ఏమి ఉండదు అంటావా? ఇంకా ట్రాలీల మీద డాన్స్లే, ట్రాక్టర్ ట్రాలీల మీద డాన్స్లే. ఇంకా ఓ ఇది మన ఫంక్షన్ కు వెనకాల ఉంటది. అదే అదే దాని మీద డాన్స్ వేసుకోవడం. మరి ఆ కరం ఏం పట్టలేదులే. కొడుకే 1.5 కోట్లు పెట్టి కార్డు తీయించినప్పుడు, కారుకే 1.5 కోట్ల పైన ఖర్చు పెట్టినప్పుడు ఇంకా దగ్గర లెక్క ఉండదు ఏమయ్యా? మరి ఏంటి కొడాలి నాని పరిస్థితి ఏంటంటావు? మరి ఏంటి మేము ఏం చేయాలి కొడాలి నాని పని? కొడాలి నాని ఏమున్నది? ఓడిపోయాడు కదా గుడివాడలో. అవును ఓడిపోయి. మరి ఎమ్మెల్యే లేదు, మినిస్టర్ లేదు, ఏం చేయాలా? అంటే ఎల్లకాలం ఎమ్మెల్యే మినిస్టర్ గానే ఉంటారు అనుకున్నావా? అంతే నేను అలాగే అనుకుంటున్నాను. ప్రజాస్వామ్యం అయ్యా ఇది. 30 ఏళ్ళు ఉంటాడు అనుకున్నాను నేను. నేను పోరాటం చేస్తాను 30 ఏళ్ళు అన్న కోసం నా ఈ పోరాటం ఆగదు. పాయింట్ నెంబర్ 1. కొడాలి నాని క్యాన్సరు. కొడాలి నాని క్యాన్సరా? క్యాన్సరు. బసవ తారకంలో చూపించుకుంటాడు. ఎవరిది? బాలకృష్ణ గారిది. తల్లిగారి పేరు మీద బసవ తారకమ్మ క్యాన్సర్ రీసెర్చ్ ఏదో పెట్టున్నాడు కదా. ఓకే, ఆడి చూపించుకుంటాడు. మేము ఎంత తిట్టినప్పటికీ మా బతికేమో మళ్ళా బాలయ్య కాలకాడికి బాలయ్య పెట్టిన హాస్పిటల్కి పోయి ఆడ ట్రీట్మెంట్ చేసుకుంటా బతున్నాము. ఓకే, అది పరిస్థితి. మొన్నగడ కళ్ళు తిరిగి పడినాడు. సరే నీకు అన్ని ఎందుకయ్యా? నువ్వేదో అడుగు. వాళ్ళ క్యాన్సర్ వంశీ పోని చెప్పు. వాళ్ళ వంశీ ఏం హైదరాబాద్కి వచ్చేసాడు కదా. హైదరాబాద్ వచ్చేసాడా? ఆడించి మరి బిజినెస్ అని చేసుకోవచ్చా? ఏమైనా వదిలేస్తారా? ఏంటి అసలు ఏంటి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే వ్యాపారాలు వాళ్ళకి, రియల్ ఎస్టేట్లు వాళ్ళకు బ్రహ్మాండంగా, వాళ్ళకు మంచి మంచి పరిచయాలు ఉంటాయి. మధ్యలో ఉండదు, మనం అంటే ఇంటర్నేషనల్గా ఉంటాం, మనకు లోకల్గా తెలియదు కాబట్టి ఏదో వాళ్ళు పడే వాళ్ళు పడతా ఉంటారు మనకి ఎందుకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవునయా? ఇప్పుడు ఓడి చెప్పేది నువ్వు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంది బొక్క? మా అన్నే కావచ్చు, ఆయన ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్ కోర్టులో మెంగబెట్టినాము. ఈ వల్లభనేని వంశీ అంతా, రోజా అంతా, బొక్క విడుదల రజనీ అయింది, గుడివాడు గుట్కాగాడింది, ఏమైతే అది లందనిది? ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్ కోర్టు భవన్ లెక్కించి నా కొడకలము, తల్లిని సెల్లిని వాడుకొని ఏదల పడిగా తిప్పిన వాళ్ళము. సినాయన ఈడు మాకు, ఈడు మాకు ఎన్నుపోటు పుడుచాడు, ఈడు మాకు ఇదిగా ఉన్నాడు అని చెప్పి గొడ్డలతో నరికిన వాళ్ళము. ఓకే, ఇంకా కొడాలి నాని ఏంది, వల్లభనేని వంశీ ఏంది, బొక్క ఏందంట? ఇప్పుడు గొడ్డలు అన్నావు కదా, మరి మరి గొడ్డలు అంటే ఎన్నాళ్ళు సీఎం గా ఉన్నందుకు జగన్మోహన్ రెడ్డి గారు పర్లేదు. ఇప్పుడు మరి దిగిపోయారు, ఏమవుతుంటారు గొడ్డల పోటు? ఏమైతే ఏమవుతుంది? సిబిఐ విషయాన్ని పిలుచుతుంది, పోతాము అన్నా పోతాడు, వదినా పోతుంది, తేడా జరిగితే లోపల మింగుతారు. ఏందంట 16 నెలలు ఉన్నాం, ఏమవుతుంది? ఇంకా మేమేం చూడడం చేయలే, మాకు తెలియజేయలే. 10వ తరగతిలోనే పేపర్ లీకేజ్లో జైలుకి పోయించి నా కొడుకులు మేము. జైలు అంటే అది మాకు అత్తగారులతో పాటే సమానం, ఏం కాదు మాకు. మా రాయలసీమలో మీ మీద ఎన్ని కేసులు ఉంటే నువ్వు అంత మొగోడివి. ఏ ఊరు మీద? మాదా కాకినాడ. మీ గోదావరి జిల్లాలో ఉచ్చబోసుకుంటారు పోలీసు వాళ్ళు అన్నా, జైలు కేసులు అన్నా. నిజమే, మాకు ఎంటికి మొక్కతో సమానం. ఇది ఎందుకు మొక్క? అన్న మీద ఎన్ని కేసులు ఉన్నాయి? ఏమైంది? ఏం పెరిగినారా? సీఎం గా ఉన్నారు కాబట్టి రాలేదు. మరి సీఎం దిగిపోతున్నాడు కదా, దిగిపోయినాడు ఆల్రెడీ, రాజీనామా రాసి ఇచ్చినాడయా. సిబిఐ కేసులు ఇవన్నీ ఏమవుతాయని? ఏమైనా కానీ 16 నెలలు జైల్లో ఉన్నాము.